हाई फ्रेंड्स अंदर की वेलकम टू माय यूट्यूब चैनल इसके जॉब इन्फो। फ्रेंड्स मनम ई रोजु ऑनलाइन लो तेलंगाणा राष्ट्रम लो मना इसक वाहनानि यूज चेसी ऑनलाइन लो इसक ए विधंगा मनम बुक चेसुकोवालनेदि चूद्दाम। फ्रेंड्स ई ओक ऑनलाइन लो इसक बुक चेसे मुंदे मीकु नेनु ओक रेंडु इंपारटेंट विषयालनेदि चेप्ता फ्रेंड्स, एंदुकंटे चाला मंदि चेसेटुवंटि पोरपाट्लु कोंतमंदि ఇప్పుడు ఇస్క బుక్ చేసేటప్పుడు వాళ్ళ విలేజ్లో కానీ వాళ్ళ స్ట్రీట్ కానీ వాడ కానీ ఉంటాయి కదా, వాటిలలో మీరు ఏ ఒక్క స్ట్రీట్ అయినా ఆ స్ట్రీటే పెట్టుకోండి, మీరు ఏ వాడైనా ఆ వాడే పెట్టుకోండి, మీరు ఏ విలేజ్ అయితే ఆ విలేజే సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే మా పక్క విలేజే కదా అని పెట్టి పెడతారు, కొంతమంది మా పక్క స్ట్రీటే కదా అని పెడతారు. ఎందుకంటే ఈ యొక్క రేట్ అనేది ఏ ప్లేస్కు ఎంత రేట్ అనేది ముందే ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి మీరు మీది ఎక్కడుందో మీ ప్లేస్ అదే పెట్టుకోండి, మీ స్ట్రీట్ కానీ మీ వాడ కానీ లేకపోతే మీ విలేజ్ కానీ. ఇది ముఖ్యమైన విషయం నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే మీరు చాలా డబ్బులు మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ముందే చెప్తున్నా. ఇక ఫ్రెండ్స్ చాలామంది ఇంకో కొంచెం డౌట్ ఏంటంటే కొంతమంది రెండు మూడు రోజులు అవుతుంది ఇసుక బుక్ చేసుకొని రావట్లేదు అనేటువంటి పాయింట్లు కూడా రేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని కొన్ని వర్షం పడ్డప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఇసుక తీయడం కానీ తీసుకురావడం కష్టమవుతుంది కాబట్టి అది లేట్ అయితే అవడం జరుగుతుంది. మీరు ఏ రోజు బుక్ చేస్తే రేపటికి కాకుండా అదే రోజు బుక్ డేట్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్ ఇక నేను ఈ వీడియో మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి, మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూడడం ద్వారానే ఈ వీడియో మీరు ఎట్లా చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది. దాంతోపాటు మీ యొక్క వాట్సాప్లో మీ గ్రూప్స్లో కానీ మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కానీ ఈ యొక్క వీడియోని మీరు పోస్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్ దాంతోపాటు ఇంకా ఎనీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కానీ యూనివర్సిటీ అప్డేట్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ కానీ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో అడగండి, నేను చెప్తాను. అట్లనే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా ఎండింగ్ వరకే ఉంటుంది. ఇక మనం ముందుగా గూగుల్లో TSMIV అని టైప్ చేయగానే మనకు TSMIV.CGE.GOV.in అనే వెబ్సైట్ అయితే మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి మన ఇసుక వాహనం అని మనం ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ మధ్యలో రాసి చూసింది కదా, బుక్ సాండ్ ఆన్లైన్ ఫ్రమ్ ద మన ఇసుక వాహనం అని చెప్పేసి ఉంది. పక్క పొంటి ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ అది ఇటు రైట్ సైడ్లో సాండ్ బుకింగ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయగానే ముందుగానైతే రిజిస్టర్ అయిన వాళ్ళైతే ఇక్కడ కింద కాని వాళ్ళైతే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ అయిన వాళ్ళైతే డైరెక్ట్ మొబైల్ నెంబరు పిన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ఈజీగానే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని పాస్వర్డ్ సెట్ చేసుకుని సరిపోతుంది. ఆల్రెడీ రిజిస్టర్ కాబట్టి నేను మొబైల్ నెంబర్ యూజ్ చేసి పిన్ యూజ్ చేసి నేను కింద క్యాప్చర్ టైప్ చేసి లాగిన్ అయితే అవుతున్నా. లాగిన్ అయిన తర్వాత కింద క్యాప్చర్ అనేది క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ కొట్టగానే మనకు మెయిన్ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు మీద హోము సాండ్ బుకింగ్ చూసిల్లా, ఇక్కడ సాండ్ బుకింగ్, తర్వాత డెలివరీ బుకింగ్, పేమెంట్ స్టేటస్. మనకు ముందు సాండ్ బుకింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్, బుకింగ్ సాండ్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే మనం ఇటు చూడొచ్చు, అది మనకు అవసరం లేదు. ప్రస్తుతానికైతే మనం సాండ్ బుకింగ్ అయితే చేద్దాం. సాండ్ బుకింగ్లో ఇక్కడ మనకు బుక్ సాండ్ కాడ కస్టమర్ నేమ్ రాయాలి, కస్టమర్ డీటెయిల్స్ కాడ కస్టమర్ నేమ్ వాళ్ళ ఇంటి పేరుతో సహా రాయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంకొకటి కూడా ఇవ్వండి, అది స్విచ్ ఆఫ్ వచ్చినా మళ్ళీ ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్ చేస్తారు కాబట్టి మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళదన్నా దగ్గర ఉన్న వాళ్ళదైనా పని జరిగే దగ్గర ఉండే వాళ్ళదన్నా ఆ యొక్క నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మెయిల్ ఐడి పెట్టండి, మెయిల్ ఐడి పెడితే మీకు ఇన్వాయిస్ అనేది ఈమెయిల్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. తర్వాత మెయిల్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు సాండ్ డెలివరీ అడ్రస్ డీటెయిల్స్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడనే సాండ్ డెలివరీ అడ్రస్ మీ యొక్క హౌస్ నెంబర్తో సహా పూర్తిగా రాయండి. ల్యాండ్ మార్క్ కూడా ఏదైనా టెంపుల్ ఉన్నా కానీ, ఏదైనా లైబ్రరీ కానీ ఉన్నా కానీ, ఏదైనా స్ట్రీట్ కానీ, అట్లాంటి ల్యాండ్ మార్కులు మెయిన్గా ఇంపార్టెంట్ వాళ్ళు గుర్తుపట్టడానికి. ఆ ల్యాండ్ మార్క్స్ కూడా మీరు రాయండి. దాంతోపాటు డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాండ్ మార్క్ అయితే కొంచెం మీ దగ్గరలో ఉన్నది రాయండి. తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఏ మండల్ అయితే అదే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ కూడా ఇక్కడనే ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మీ యొక్క ఏ విలేజ్ కానీ మీ స్ట్రీట్ కానీ, ఒకవేళ మున్సిపాలిటీ అయితే అక్కడ మున్సిపాలిటీ అని ఉంటుంది అది కానీ, మున్సిపాలిటీ అయితే స్ట్రీట్లు చూపిస్తుంది, వేరే అయితే విలేజ్లు చూపిస్తుంది. మీరు ఒక విలేజ్ నేము బస్తీ నేమ్ అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ కూడా రాయండి. తర్వాత మెయిన్గా వచ్చేసరికి సాండ్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. సాండ్ ఎక్కడి నుంచి వెళ్ళొస్తుంది, రీజ్ మనకి ఇక్కడ కర్జీ నుంచి వెళ్ళొస్తుంది. యూజ్ టైపు అంటే హౌస్ హోల్డ్ హౌస్ పర్పసే అది సెలెక్ట్ చేసుకోవాలి, అది ఒకటే ఉంటుంది అందులో. తర్వాత క్వాంటిటీ వచ్చేసరికి ఇక్కడ నేను ప్రస్తుతానికైతే రెండు ట్రాక్టర్లు చేస్తున్నా, 3 క్యూబిక్స్ మీటర్స్ అయితే ఒక ట్రాక్టర్, 6 అయితే
టూ, నైన్ అయితే త్రీ ట్రాక్టర్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను టూ ట్రాక్టర్స్ అయితే బుక్ చేస్తున్నా. ఇక్కడ డేట్ ఆఫ్ డెలివరీ మీరు ఏ రోజు బుక్ చేస్తే ఆ రోజే పెట్టుకోండి, మాకు రేపు కావాలని రేపు డేట్ పెట్టకండి. అదే రోజు పెడితే వాడు ఆ రోజే రేపు పొద్దున అయితే అది లిస్ట్లో వచ్చి మీకు రావడం జరుగుతుంది. ఏ రోజు బుక్ చేస్తే ఆ రోజు డేటే పెట్టండి, 100% బెస్ట్ అది. తర్వాత కింద మీరు పేమెంట్ అయితే చూడొచ్చు, 5,539 రూపాయలు అయితే చూడడం జరుగుతుంది రెండు ట్రాక్టర్లకు. తర్వాత మీది నుంచి వెళ్ళి ఫస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఒకసారి నేమ్ కానీ డీటెయిల్స్ కానీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. కింద అవి అగ్రి కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడైతే చాలా ఇంపార్టెంట్ విషయం, టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసిన తర్వాత మీ దగ్గర క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా యూపీఐ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నా. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయగానే ఇక్కడ మనకు ఎస్బీఐ నుంచి వెళ్ళి చేయడం జరుగుతుంది. నాకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఎస్బీఐ నుంచి వెళ్ళి చేస్తున్నా. ఎస్బీఐ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ ఇన్వాయిస్ ఎవరి పేరు మీద కావాలంటే బిల్లింగ్ డీటెయిల్స్, వాళ్ళ మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి, మళ్ళీ ఒకసారి ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కొన్ని బ్లర్న్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వ్యక్తిగత విషయాలు మీకు కనిపించదు కాబట్టి. మెయిల్ ఐడి కానీ చేసిన తర్వాత ఇక్కడ పే నౌ అనేది కొట్టాలి. పే నౌ అనేది కొడితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతాయి. తర్వాత మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కింద పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, మీరు కనిపిస్తుంది కదా. ఇక్కడ పాస్వర్డ్ ఎప్పుడప్పుడు బ్రౌజర్లో సేవ్ అని అడుగుతుంది, నెవర్ అని కొట్టండి. ఎప్పుడు బ్రౌజర్లో మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అయితే సేవ్ చేయొద్దు. తర్వాత మీ అకౌంట్ నుండి సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫామ్ కొట్టండి. డెబిట్ అకౌంట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత కన్ఫామ్ కొట్టగానే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మనకు మొబైల్ రిజిస్టర్ మొబైల్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది మనం అందులో ఎంటర్ చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేద్దాం. ఓటీపీ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీది ఎంత అమౌంట్ కట్ అవుతుందనేది కూడా మనకు ఓటీపీలో కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక మీరు అది జాగ్రత్తగా ఓటీపీ అనేది అందులో ఎంటర్ చేయాలి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు కానీ మన బ్రౌజర్లో మాత్రం ఎటువంటి పాస్వర్డ్లు కానీ సేవ్ చేయకుండా మనం చూసుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇక చాలా వరకైతే ఓటీపీ అనేది మనం టైప్ చేద్దాం. టైప్ చేసిన తర్వాత మనం చూద్దాం తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని మీద మనకు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్వాయిస్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం స్టేటస్ చూసుకోవడానికి రిఫరెన్స్ ఐడి కూడా దాని మీదనే ఉంటుంది. మళ్ళీ స్టాండ్ మనకి ఎక్కడ వరకు వచ్చింది, ఎట్లా ఏంటిది, బుక్ అయిందా, ఏది అలర్ట్ అయింది అనేది కూడా అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ ఇన్వాయిస్ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ముందుగా అయితే ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత తిరుగుతూ ఉన్నది, అది మీకు అది కొంచెం నేను బ్లర్న్ చేసిన కాబట్టి కనిపించట్లేదు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక చాలా వరకు అయితే ఇన్వాయిస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. పేమెంట్ కానీ ఎప్పుడు కానీ పేమెంట్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇట్లా సబ్మిట్ కొట్టిన తర్వాత మనం ఆగాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్ ఎటువంటి బ్రౌజర్ను క్లోజ్ చేయడం కానీ ఇట్లాంటివి అయితే మనం చేయకూడదు. అది కంపల్సరీ కూడా, అది కూడా మీకు అక్కడ కింద ఇన్స్ట్రక్షన్లో ఒక 15 సెకండ్స్ కానీ ఇట్లా ఆగండి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. దానికోసం అయితే మీరు కంపల్సరీ కూడా ఆగాల్సి ఉంటుంది. అక్కడ ఎంత టైం పడితే అంత టైం ఆగాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ బ్రౌజర్ను క్లోజ్ చేయడం కానీ బ్యాక్ రావడం కానీ ఇట్లాంటివి అయితే చేయొద్దు. ఇక మీరు ఓటీపీ తిరుగుతూ ఉన్నది, ఇన్వాయిస్ రావడానికి అయితే మనకు వచ్చిన వెంటనే దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లెంతీగా అవుతుందని మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు కానీ ఆన్లైన్ చేసేటప్పుడు కానీ కొన్ని ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ త్రూ వాళ్ళ మధ్యలో మన మధ్యలో ఉన్నటువంటి, ఇప్పుడు మనం చూస్ చేసుకున్నటువంటి యాక్సిస్ బ్యాంకు పేమెంట్ గేట్వే కాబట్టి వాళ్లకు ఈ అమౌంట్ మధ్యలో కొంచెం అనేది మనకు టైం పడుతుంది. వాళ్ళు కూడా అది కూడా తిరుగుతూ ఉన్నది. కొంచెం సైట్ అయితే బిజీగా అయితే ఏం లేదు, నెట్ కూడా ఫాస్ట్గానే ఉన్నది, అయినా కానీ ఇది ఇట్లా తిరుగుతూ ఉన్నది. మీరు ఎటువంటి టెన్షన్ కూడా ఫీల్ అవుతున్నటువంటి అవసరం అయితే లేదు. ఇక మనం చూద్దాం పూర్తిగా. సబ్మిట్ ఓకే అయిపోయింది. చూసి ఇలా ఇట్లా మనకు బ్యాంక్ నుంచి వెళ్ళి డెబిట్ నోట్ అయితే వస్తుంది. ఇక్కడ ఏమంటాను వాళ్ళు, ఈ చలాన్ బ్యాలెన్స్, ఈ చలాన్ అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి కట్ అయిందని చెప్పేసి ఈ విధంగా ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత మీరు చూడవచ్చు. ఇట్లా ఈ పేమెంట్ అండ్ శాండ్ బుకింగ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ రిఫర్ ద శాండ్ బుకింగ్ ఐడి ఫర్దర్ రిఫరెన్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది. తర్వాత శాండ్ బుకింగ్ ఐడి ట్రాకింగ్ స్టేటస్ ఐడి కూడా రావడం జరిగింది. శాండ్ బుకింగ్ ఐడి చెప్పిన కదా ఇంతకుముందు, అదే ఐడి. తర్వాత కస్టమర్ నేము,
తర్వాత కస్టమర్ రెండు నంబర్లు, అడ్రస్, ఎక్కడికి ఇచ్చినాం, ఎన్ని ట్రాక్టర్లు బుక్ చేసినాం, మేము మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది అన్నీ ఉంటాయి. కాబట్టి దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీద ప్రింట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ప్రింట్అవుట్ కూడా రావడం అయితే జరుగుతుంది. అది తీసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇక మీకు డ్రైవర్ వచ్చినప్పుడు అక్కడ కాల్ చేస్తారు, మీరు ఇక్కడికి రండి అని చెప్తే సరిపోతుంది మీ యొక్క ప్లేస్కి వచ్చి వాళ్ళు. ఇంకొకమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను చెప్తాను మీకు, ఇప్పుడే చెప్తాను అది కూడా ఏంటంటే, అది మీకు ఒక స్టాండ్ అనేది వాళ్ళు మీ ఇంటి ముందు వచ్చి డెలివరీ చేసే వరకు మీకు వచ్చినటువంటి ఓటీపీ అనేది వాళ్ళకి మీకు చెప్పొద్దు. మీకు ఒక డెలివరీ అయిన తర్వాతనే మీరు ఒక వాళ్ళకు ఓటీపీ అనేది చెప్తే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.